సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రుల వేడుకలు అయితే అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలోని బుల్లెట్ షూటర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రులు 13 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. అయితే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు గణేష్ మండపం వద్ద ఇక్కడున్న మహిళలందరూ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్లో నా పక్కన పెద్ద ఎత్తున మహిళలందరూ సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి ఈరోజు దాండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునే విధంగా ఇక్కడ వీళ్ళు నృత్య ప్రదర్శన చేస్తున్నారు. చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే ఆంటీ, ఎట్లా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాం. కరోనా వల్ల 2 సంవత్సరాలు బ్రేక్ పడింది గణేష్ నవరాత్రులకి. ఇప్పుడు చాలా ఘనంగా అందరి మధ్య కరోనా కొంచెం తగ్గిన వేళ మనం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎలా అనిపిస్తుంది? వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 13 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ దండయ్య ఆడతాం. వినాయకుడు పెట్టినప్పటి నుంచి వెళ్ళి పోయినసారి కరోనా కారణంగా మేము ఆడలేకపోయినాం, కానీ ఈసారి సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నాం. మాకు వినాయకుని దయ వల్ల అందరం కలుసుకొని ఇక్కడ దండయ్య చాలా బాగా ఆడుకుంటున్నాం. అంటే కరోనా వల్ల 2 సంవత్సరాలుగా బ్రేక్ పడింది, 1 సంవత్సరం మధ్యలో గ్యాప్ వచ్చింది. సో కరోనా తగ్గాలని గణేష్ని కోరుకున్నారా మీరు? అవునండి, కరోనా తగ్గాలని కోరుకుంటున్నాం. జనాభా కూడా చాలా హెల్తీగా బాగా ఉండాలని కూడా కోరుకుంటాం. అందరికీ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, దేవుడు అందరికి ఇబ్బందులు తీర్చాలని కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎట్లా కరోనా వల్ల 1 సంవత్సరం మధ్యలో గ్యాప్ వచ్చింది, సుమారు 13 సంవత్సరాలుగా మీరు ఈ బస్తీలో పెద్ద ఎత్తున వేడుకలు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? పోయినసారి జరుపుకున్నందుకు చాలా ఫీల్ అయినాము, ఈసారి బాగా జరుపుకోవాలనుకున్నాము. అందుకే సార్ని పిలిపించుకొని దాండి ఆడి చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ఇక్కడైనా దేవుడు కరోనాని పోగొట్టాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో కరోనా కష్టకాలం తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున మీ బస్తీలో ఈ వేడుకలను చూస్తూ ఉన్నాం, ఎట్లా అనిపిస్తుందండి? అందరూ ఈరోజు కలుసుకున్నారు ఇక్కడ, అందరూ హ్యాపీగా అనిపిస్తుంది. అందరం కలిసి ఒక దగ్గర కోలాటం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ చేయలేం కాబట్టి ఈ సంవత్సరం అందరం కలిసి చేసినందుకు హ్యాపీగా ఉంది. 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడే కోలాటము. లాస్ట్ ఇయర్ చేయలేకపోయినాము కరోనా వల్ల, ఈ సంవత్సరం చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ మేము ఒక విషయాన్ని గమనించాం, చాలా మండపాల దగ్గర బుల్లెట్ బండి పాటలు రకరకాల పాటలతో వాళ్ళు హోరెత్తిస్తున్నారు. మీరు మాత్రం ఒక సాంప్రదాయబద్ధంగా దేవుడి పాటలకి లేదంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఇక్కడ మీరు దాండి ఆడారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడినందుకు. బుల్లెట్ బండి సాంగ్స్ ఎన్నో విధాలా చేస్తున్నారు, కానీ మేము ఇక్కడ దేవుని దగ్గర కాబట్టి భక్తితో చేయాలని అలా చేసామండి. మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మేము ఈ 13 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం కదా, అయితే పోయినసారి కరోనా వచ్చి చేసుకోలేకపోయినాము. అప్పుడు అందరము ఎట్లనో అనిపించింది, కొంచెం బాధగా అనిపించింది. ఈసారి మళ్ళీ పెద్ద ఎత్తున బాగా చేస్తున్నాం. చాలా చాలా రోజుల తర్వాత మీరు అందరూ ఒక దగ్గర కలుసుకున్నారు, చాలా సాంప్రదాయంగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి దాండి ఆడారు. చాలా రోజుల తర్వాత మేము కలుసుకున్నది నిజమే. అయితే ఇంకా ఇట్లా చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు. మనతో పాటు మాస్టర్ ఉన్నారు, వీళ్ళందరూ మీరు విజువల్స్లో చూసే ఉంటారు, చాలా చక్కగా వీళ్ళందరితో దాండియా నేర్పించి ఆయన ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉన్నారు సంగారెడ్డి నుంచి. ఎట్లా అనిపిస్తుంది చాలా చక్కగా బుల్లెట్ బండి లాంటి పాటలు కాకుండా మీరు చాలా అద్భుతంగా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రతిసారి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను, కాకపోతే ఈ కరోనా వల్ల 2 ఇయర్స్ నుంచి ఇవ్వట్లేదు, ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటున్నారు కదా, అందుకోసం రావట్లేదు వీళ్ళు కూడా. ఈసారి ఏదో మామూలుగా డైరెక్ట్గా వచ్చి చెప్పాను వీళ్ళకి, డైరెక్ట్గా సాంగ్స్ కూడా డైరెక్ట్గా ప్లే చేశారు. ప్రతిసారి క్లాసెస్ తీసుకొని సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్తో చూపిస్తామన్నమాట. అయితే ఈసారి కరోనా వల్ల డైరెక్ట్గా చెప్పాల్సి వచ్చింది. కానీ మీరు చెప్పలేకపోయినా వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి అన్ని స్టెప్లు వీళ్ళకి గుర్తున్నట్టే అనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా చేశారు, బాగానే చేశారా ఏం చెప్తారు మాస్టర్గా? బాగా చేస్తున్నారు, 2 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నా కూడా బాగా చేస్తున్నారు. చాలా చక్కగా వచ్చి నువ్వు కూడా దాండి ఆడావు, కోలాటం చేసావు, మంచిగా ఉందా? మంచిగా ఉంది. 13 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే దాండి ఆడుతున్నాను. నీకు 13 ఇయర్స్ ఉన్నాయా? నువ్వు చిన్నగున్నప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడ అంతేనా? నేను చిన్నగున్నప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాను రోజు దాండి ఆడడానికి. బాగా అనిపిస్తుందా? చాలా రోజుల తర్వాత మీ స్కూల్ కూడా ఓపెన్ అయినాయి, స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? వెళ్తున్నాను. స్కూల్లో బాగుందా, ఇక్కడ వచ్చి దాండి ఆడటం బాగుందా? ఇక్కడ వచ్చి దాండి ఆడితేనే బాగుంది.
రైట్ ఇది ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో బుల్లెట్ షూటర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రులు అయితే మనం చూస్తున్నాం. రోజుకు కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నారు. గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మహిళలందరూ ఒక దగ్గరికి చేరి దాండియా ఆడుతూ ఉన్నారు. సాంప్రదాయ నృత్యాలను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కరోనా నుంచి అందరూ కోలుకోవాలని చెప్పి బుల్లెట్ షూటర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఉన్న మహిళలందరూ కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ నుంచి.